మీరు అన్నట్టుగా ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎంసెట్లో అర్హత సాధించే సీట్ల అర్హత సాధించే సంఖ్య కంటే విద్యార్థుల సంఖ్య కంటే మిగిలిపోయే సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎంసెట్ ఎంతవరకు అవసరమనే దాని మీద మనం చర్చ కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థుల అభిప్రాయం తీసుకుందాం. చెప్పండి, మీ పేరు చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ మాధురి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు గివ్ my opinion on this situation, I'm feeling very sad, sir. I never expect that this situation will came in front of me to speak. Coming to my opinion, it is very necessary to be continued to the MCET exam because it is necessary, especially for the meritorious students, sir. But I also opine that it should be with slight modifications, like with negative marking and all. రైట్, నువ్వు అన్నట్టుగానే కొన్ని మార్పులు చేయాలని మీరు కోరుకుంటున్నారు, కానీ అటువంటి సందర్భంలోనే చాలా మంది అసలు ఎంసెట్ లేకపోయినా పర్వాలేదు అన్న సిచ్యువేషన్కి వచ్చారు. దీనివల్ల కార్పొరేటీకరణ యుగంలో విద్య కార్పొరేటీకరణ అవుతోంది. చాలా మంది గ్రామీణ విద్యార్థులు ఎంసెట్ అనే అంశం ద్వారా చదువుకోలేని స్థితిలో ఉంటున్నారు, డబ్బులు పెట్టలేని స్థితిలో ఉంటున్నారు. కేవలం కొన్ని కాలేజీల గుత్తాధిపత్యమే ఇక్కడ నడుస్తుందంటున్నారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మోటివేట్ చేయాలి సార్. ఓన్లీ కార్పొరేట్ కాలేజెస్లో మాత్రం చదవడం వల్లనే ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాము అని కాదు, మోటివేట్ చేసి కరెక్ట్ ప్రిపరేషన్ ఉండడం వల్ల కూడా ఎంసెట్ డిఫీట్ చేయొచ్చు సార్. ఓకే, నెక్స్ట్. ఐఎమ్ తరంగిణి, ఐఎమ్ ఫ్రమ్ జీపీసెట్. నా ఒపీనియన్ వచ్చేసి ఎంసెట్ కంపల్సరీ ఉండాలి. ఇంటర్మీడియట్ ఈజ్ నాట్ ది బేస్ ఫర్ ఇంజనీరింగ్. జస్ట్ మగ్గింగ్ అప్ ఆన్సర్స్, writing is not important. We should gain knowledge. Knowledge will be gained through, while writing this entrance exam, we can judge a student or something about whether he is knowledgeable or not about inter subjects. There should be some entrance exam. There should be MCET compulsory. To my opinion, MCET should be there, sir. Right, next. Sir, as it was known that when the 90 ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఎంసెట్లో అనుకోకుండా కొన్ని కేసెస్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్. అలాంటప్పుడు మెరిట్ స్టూడెంట్కి, మెరిట్ లేని స్టూడెంట్కి డిఫర్ అయ్యి చాలా క్లాష్ జరుగుతుంది సార్ అక్కడ. సో ఐ ఫీల్ దట్ ఇన్ ఎంసెట్ హ్యాస్ టు బి కండక్టెడ్ సార్, ఎంసెట్ ఎగ్జామినేషన్, బట్ ఇట్ షుడ్ టేక్ ఫ్యూ మోడిఫికేషన్స్ యాజ్ దే ఆల్రెడీ సెడ్ దట్. రైట్, అంటే ఎటువంటి మోడిఫికేషన్స్ కావాలంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఎగ్జామినేషన్ సెంటర్లో మాకు ఉండేది జస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ టైమ్స్, ఫ్యూ అవర్స్ టైమ్స్ ఆఫ్ అంత అవర్లోనే ఒక స్టూడెంట్ కెరీర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది సార్. ఆ కెరీర్ డిసిషన్ తీసుకునే టైంలో చాలా మంది దాన్ని జోవియల్గా ఎంసెట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కెరీరే ఇంపార్టెంట్ అని రాసేవాళ్ళు చాలా మంది ఉంటారు సార్. సో నెగిటివ్ మార్క్స్ షుడ్ బి అలాటెడ్ సార్ ఫర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్. సార్, ఐఎమ్ ఐషా ఫ్రమ్ రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. మై ఒపీనియన్ ఈస్ టు రిమూవ్ ద క్యాస్ట్. సంబడి అందరూ ఈక్వల్గా చదువుతారు, అందరు ఈక్వల్గా హార్డ్ వర్క్ చేస్తారు, బట్ దిస్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఆల్ దీస్ రిజర్వేషన్స్ ఆర్ మేడ్ బికాజ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ డోంట్ స్టడీ బికాజ్ నెగిటివ్ మార్కింగ్ షుడ్ బి అడాప్టెడ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్. మీ పేరు చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు బలి. నా అభిప్రాయం అంటే ఇక్కడ ఎంసెట్ ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం మెజర్ చేసే జస్ట్ ఇంజనీరింగ్ ఇది ఎంట్రన్స్ అనేంత వరకు మాత్రమే. ఇంజనీరింగ్ ఇది అవసరం అనే ఒక కాన్సెప్ట్ ఒకటే వ్యూ చేస్తున్నాం. కాకపోతే ఇంజనీరింగ్ అనే ఫీల్డ్ ఇట్స్ ఏ ఓషన్, దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ఎంసెట్ ఎందుకు అవసరం? వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఒక ఇంజనీర్ ఒక ఎంసెట్లో పాస్ అయిన తర్వాత అతని ఫేట్ని ఒక సాఫ్ట్వేర్, ఒక మెషిన్ డిసైడ్ చేస్తుంది. అతను ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి ఒక అతనికి ఒక ఎయిమ్ ఉంటుంది, అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలి, ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి. కానీ ఆ సాఫ్ట్వేర్ అతని కావాల్సిన డిజైర్స్ పొజిషన్ కాకుండా ఇంకొక దాన్ని గైడ్ చేస్తుంది. అప్పుడు మనం బెస్ట్ ఇంజనీర్స్ అవ్వాలనుకున్నప్పుడు వర్స్ట్ ఇంజనీర్స్ అవుతున్నాం. 10 మంది బెస్ట్ ఇంజనీర్స్ అయితే 100 మంది వర్స్ట్ ఇంజనీర్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దోస్ సాఫ్ట్వేర్స్. మనం ఎంసెట్ పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో క్రైటీరియాస్ పెట్టాలి, దాంట్లో పార్టీషన్స్ పెట్టాలి. ఇది సిఎస్ఈ కోసం, ఇది సివిల్ కోసం అని అలా ఉంటే బాగుంటుంది. రైట్, చాలా మంచి అభిప్రాయం చెప్పారు. తర్వాత. గుడ్ ఈవినింగ్, నేను అఫ్రీన్. హియర్ ఎంసెట్ మస్ట్ బి దేర్ బట్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ దెర్ మస్ట్ బి సమ్ మోడిఫికేషన్స్. లైక్ సమ్మన్ హ్యాస్ సెడ్ దట్ లాట్స్ ఆఫ్ మనీ ఆర్ బీన్ టేకెన్ అప్ బై ది ఇన్స్టిట్యూట్స్ టు టీచ్ ద స్టూడెంట్స్. వాట్ ఐ సే ఈస్
intermediate syllabus is the same syllabus for MCET exam, right? So I think that preparation is much enough to attempt the MCET exam. As far as I know, I haven't read any textbook to write an MCET exam. In the same way, we should remove this that colleges must provide separately MCET coaching centers. In the IP itself is much more to get knowledge about what the textbooks are saying. As we know, the inter-college is going to brush our minds like anything to get 900 above marks. I think MCET must be there with such small modifications. Thank you. రైట్ ఇప్పటిదాకా కమిటీ కూడా 2004లో కమిటీ నియమించారు 2005లో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దీనికి సంబంధించి ఎంసెట్ కి సంబంధించి కానీ ఇప్పటిదాకా అది అమలైన దాఖలాలు కానీ దాని వైపు చూసిన దాఖలాలు కానీ ఇంతవరకు ప్రస్తుత సిచ్యువేషన్స్ లో లేని పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం కానీ ప్రతిమారాయ్ గారు మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అంటే ప్రొఫెషనల్ కోర్సులకి ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలకి లింక్ ఉండకూడదు అని కూడా కమిటీ చెప్పిన సందర్భం ఉంది దీనికి సంబంధించి మీరేమంటారు ఫస్ట్ అసలు టాపిక్ ఎంసెట్ అవసరమా ఎంసెట్ అవసరమా అన్నదానికి బికాస్ వీఆర్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ అండ్ స్పెసిఫికలీ యాజ్ ద గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ అనౌన్స్డ్ ద డేట్ ఫర్ ఎంసెట్ ఐ థింక్ దట్ క్వశ్చన్ డజంట్ అరైజ్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ ఇట్ మే బి అవర్ ఒపీనియన్ మన ఒపీనియన్ అవ్వచ్చు అది కానీ ఇప్పుడు మనం ఒపీనియన్ చెప్పినా లేకపోయినా కూడా ఎంసెట్ అనేది మటుకు ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2015 అండ్ 2016 ఎంసెట్ మస్ట్ ఆ తర్వాత నుంచి వచ్చేటప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎంసెట్ అవసరమా లేదా ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకునేటప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ రెండింటినీ కూడా మనం వే చేయాల్సి ఉంటుంది అలా వే చేసినప్పుడు ఏది కూడా లేదు అని చెప్పలేము ఎస్ అని చెప్పలేము బికాస్ ప్రోస్ అండ్ కాన్స్ అంటేనే అది వీ హ్యావ్ బోత్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్ సో వెన్ ఇట్ కమ్స్ టు పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్ యాటిట్యూడ్స్ ఐ థింక్ 80-20% క్యారీస్ సో అంటే ఎంసెట్ అవసరం అంటే ఒక 20% అనుకోవచ్చు అవసరం లేదు అంటే 80% ఎందుకు ఇలాగా అని అంటే కెన్ ఐ జస్ట్ టేక్ 30 more seconds ఎస్ సో ఎందుకు అంటే థ్యాంక్ యూ ఎంసెట్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో హ్యావ్ ఎయిడ్ దేర్ వాయిసెస్ ఎంసెట్లో రీస్ట్రక్చరింగ్ అనేది డెఫినెట్గా అవసరం అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంసెట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంటర్మీడియట్ సిలబస్ సో ఇంటర్మీడియట్ సిలబస్లో ఆల్రెడీ ఆల్ ద కాన్సెప్ట్ ఈజ్ టాట్ టు ద స్టూడెంట్స్ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ స్టూడెంట్స్కి ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకునే మీరు కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ రాస్తారు అండ్ యు ఆల్ నో హ్యావింగ్ కమ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ మీకు అందరికీ తెలుసు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి సో వెన్ యు ఆర్ అడెప్ట్ అట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని 10% గెయిన్ చేయగలిగినప్పుడు ఎంసెట్ అనేది నిజంగా అవసరమా ఎంసెట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ వే ఆఫ్ ఆన్సరింగ్ యువర్ ఇంటర్మీడియట్ సిలబస్ సో మీరు ఇంటర్మీడియట్ సిలబస్లో చాలా ఎక్స్పర్టైజ్ కలిగి ఉంటే అంటే ఇంటర్మీడియట్లో యాజ్ అవర్ యాంకర్ హ్యాస్ ఆల్రెడీ స్టేటెడ్ సో ఈ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరము అది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో కలిగి ఉన్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అవసరమా లేదా అన్నది ఒక నిజంగా అది డిబేటబుల్ థింగ్ అండ్ అవసరము అని అనడా అవసరము అని అన్నప్పుడు రీస్ట్రక్చరింగ్ అని ఇందాక అన్నాను కదా ఆ రీస్ట్రక్చరింగ్ ఏంటంటే జస్ట్ ఐ వాంట్ టు స్పెల్ అవుట్ వన్ వ్యూ ఇందాక మనం చాలా మంది డిబేట్ చేసుకున్నాం రూరల్ ఏరియాస్ వాళ్ళు ఎలాగా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ వాళ్ళు ఎలాగా మాది వన్ ఆఫ్ అవర్ కాలేజెస్ అండ్ ఎయిడెడ్ కాలేజ్ సో ఇట్ ఆల్మోస్ట్ కమ్స్ అండర్ గవర్నమెంట్ కాలేజ్ లైక్ యునో బికాస్ విత్ లీస్ట్ ఫీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ రిమోట్ రూరల్ ఏరియాస్ కమ్ టు అవర్ కాలేజెస్ సో అటువంటి వాళ్ళకి దే మే బీ ఫైనాన్షియలీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ మనం హ్యాండిక్యాప్ వైజ్ చూస్తే ఇంటలెక్చువల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు ఫైనాన్షియల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు ఎంసెట్ అవసరం లేదు అని అన్నప్పుడు ఇంటలెక్చువల్ హ్యాండిక్యాప్స్ బట్ ఫైనాన్షియలీ వెరీ స్ట్రాంగ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు జాయిన్ ద ఎంసెట్ కాబట్టి ఆ ప్లస్ పాయింట్ అంటే ఎంసెట్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ ఇంటలెక్చువల్గా స్ట్రాంగ్ ఉండే పిల్లలు ఫిల్టర్ అవుట్ అయినప్పుడు ఇంటలెక్చువల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు డెఫినెట్గా త్రూ ఎంసెట్ దే కెన్ షో దేర్ వర్వ్ అండ్ దే కెన్ షో దేర్ కాన్సెప్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఐ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ మళ్ళీ